బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజురోజుకి ఆట మీద కాస్త అయితే ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఇంకా నిన్న ఏదైతే జరిగిందో ఎపిసోడ్, బుధవారం రోజు ఆ ఎపిసోడ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ హైలైట్ అయింది ఏదిరా అంటే నాగమణికంఠ వర్సెస్ ప్రేరణ గొడవ అయితే బాగా హైలైట్ అయింది హౌస్లో. ఎందుకంటే అది మొదలైంది ఒక ఇద్దరి మధ్య, కానీ అది ముగిసింది అయితే ఇంకో ఇద్దరి మధ్యకి వచ్చి ఆగింది అన్నమాట. హౌస్లో చూసుకున్నట్లయితే నాగమణికంఠ విష్ణుకి సపోర్ట్గా వచ్చి, అలాగే ప్రేరణని కూడా అతను సపోర్ట్ చేసుకుంటూనే కనిపించాడు. ఎక్కడా కూడా ప్రేరణ ఇంటెన్షనల్గా చేసింది, కావాలని అలా చేసిందని ఎక్కడా కూడా మనోడైతే మన విష్ణుకి సంబంధించినప్పుడు విష్ణుతో కూడా ఎక్కడా చెప్పలేదన్నమాట. అతను కూడా ఇటు ఈమెని సముదాయిస్తున్నాడు, అటు ఆమెని సముదాయిస్తున్నాడు, కానీ నాగమణికంఠ అనే మధ్యలో బ్లేమ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. యాక్చువల్గా అతనైతే అంటే కొంచెం ఇష్యూని అంటే మనోడే గట్టిగా మాట్లాడటం కావచ్చు, మీరు ఆగండి నేను మాట్లాడతానని కావచ్చు, అంటే ఇష్యూని పెద్ద చేసింది అయితే మణికంఠ కాదు, కానీ ఇష్యూ పెద్దది అయిన తర్వాత బ్లేమ్ మాత్రం మణికంఠ మీదకే వచ్చిందని చెప్పాలి. ఫస్ట్ నుంచి అంటే ఇటు విష్ణుని కూడా మనోడు మాట్లాడుతూనే వస్తున్నాడు, నువ్వు ఆగు అలా ఏం లేదు, నేను తీసుకుంటా కదా, నేను వేసిస్తా కదా అని చెప్పి ఇటు ప్రేరణకు కూడా ఆమెకి పాపం ఆకలి అంటుంది కదా, ఒక్కదానికే కదా, ఒక రెండు వేసిస్తే అయిపోయింది కదా అని చెప్పి ఇటు ప్రేరణ కూడా చెప్తూ వచ్చాడు అనమాట. కానీ ఆఖరికి వచ్చేసరికి ఇష్యూ పెద్దదైన తర్వాత ప్రేరణ అయితే మాత్రం మొత్తం బ్లేమ్ అంతా నాగమణికంఠ మీదకి తిప్పేసింది, నువ్వే ఈ గొడవని పెద్ద చేసావు, నీ వల్లే ఇంత పెద్ద ఇష్యూ అయ్యింది అని చెప్పి నాగమణికంఠనైతే బ్లేమ్ చేయడం మనం చూసాము. అయితే ప్రేరణ ఈ సందర్భంలో అంటే గొడవలు అనేవి బిగ్ బాస్ హౌస్లో కామన్, ఆ తర్వాత కాసేపటికి అర్థం చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, కలిసిపోతారు. కానీ ఈ గ్యాప్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆ ఆర్గ్యుమెంట్ టైంలో వీళ్ళు ఎలాంటి పదాలు వాడారు అనేదే ముఖ్యం. ఇప్పుడు లాన్లో కూర్చొని ఉంటే నాగమణికంఠ మీదకి వచ్చేసి నువ్వే ఇదంతా చేసావు బ్లేమ్ చేసి అంటే అట్లా గుడ్డ కాల్చి ఇట్లా ముఖాన్ని వేసేసి వెళ్ళిపోతే కుదరదు. అతను నేను వచ్చి నువ్వు మాట్లాడు అట్లా వేసి వెళ్ళిపోతావు అంటే నేను చెప్పాల్సింది నేను చెప్పాను అయిపోయింది ఇంకా అంటే అది కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద నువ్వు బ్లేమ్ వేసి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఒక ఇంటర్నేషనల్ అంటే నేషనల్ వైడ్ టీవీలో అందరూ చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద నువ్వు బ్లేమ్ చేసి వెళ్ళిపోతే అతను వర్షన్ అతను చెప్తాడు ఖచ్చితంగా, అది కూడా వినాలి. అంటే వన్ వే ఉండకూడదు ఎప్పుడు కూడా, వన్ వే ట్రాఫిక్ లాగా నేను చెప్పేసుకొని వెళ్ళిపోతానంటే బిగ్ బాస్ హౌస్లో కుదరదు. సో నాగమణికంఠ వదలలేదు, వెనకబడ్డాడు వెళ్ళాడు, అయితే ఆమె వెళ్తూ పోరా అంటే ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆమె అంత వెటకారంగా అంత తీసేసి పోరా అనుకుంటా. తర్వాత సీత కూడా మధ్యలో మాట్లాడుతుంది, ఏంటి ఆమె అసలు పోరా అంటుంది అని చెప్పి, అంటే చూసే వాళ్ళకి కూడా అక్కడ హౌస్లో ఉండి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి కూడా ఎంత ఇబ్బందిగా అనిపించింది అంటే ఒక వ్యక్తిని అంత తీసేసి చులకనగా పోరా అంటాం ప్రేరణ కరెక్ట్ కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఓ వెళ్ళు నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టుగా ఆమె ప్రవర్తన అయితే అస్సలు సమర్థించదగిన విధంగా అయితే లేదు. విష్ణుతో అయితే షార్ట్ అవుట్ చేసుకుంది, కానీ నాగమణికంఠ ఇక్కడ వెళ్ళనైపోయాడు. మధ్యలో వెళ్ళినందుకు ఒక ఇద్దరు మధ్యలో గొడవలోకి మనోడు మధ్యలో నిలబడినందుకు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో అయితే ఖచ్చితంగా ప్రేరణ అలాగే యష్మి నాగమణికంఠకి అయితే ఓట్లేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. యష్మి అయితే క్లియర్ కట్గా చెప్పేసింది నేను ఉన్న రోజులు నీకే ఓటని, అయితే అదేదో అప్పుడు కోపంతో చెప్పింది అనుకున్న తర్వాత కూడా అదే మాట నేను సమర్థించింది అనమాట, నేను ఖచ్చితంగా వాడు ఎన్ని రోజులు ఉంటే నేను ఎన్ని రోజులు ఉంటే వేస్తూనే ఉంటాను అని చెప్పి, ఇక ప్రేరణ కూడా నీ వల్లే విష్ణుతో నాకు గొడవ అయింది అనే పాయింట్ చెప్పి ఖచ్చితంగా ప్రేరణ కూడా నాగమణికంఠకి ఓటేస్తుంది. ఇదైతే ఎట్లాంటి డౌటు లేదు, విష్ణు మాత్రం ఖచ్చితంగా ప్రేరణకైతే వేస్తుంది. గుడ్డు గురించి నువ్వు నన్ను చేసావు, కానీ అంత పిండి ఉంటే నన్ను దోసేసుకోనివ్వలేదు, నా ఆకలి నీకు లేదా అంటే నీకు రెస్పెక్ట్ లేదా నా ఆకలి అంటే అని ఖచ్చితంగా విష్ణు అయితే ప్రేరణకి ఇస్తుంది. ఇంకా ఓవరాల్గా నాగమణికంఠ వర్సెస్ ప్రేరణ గొడవ చూసుకున్నట్లయితే ప్రేరణ అదే క్లియర్ కట్గా తప్పని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి ఆ గొడవకు సంబంధించి నాగమణికంఠ అయితే ఎటు గొడవని పెంచేలాగా మాట్లాడలేదు, ఇబ్బందిగా చెప్పలేదు, ఆమె అన్ఇంటెన్షనల్గానే చేసింది కానీ కావాలని చేసింది కాదు అంటూనే చెప్పుకుంటూ వచ్చాడు. విష్ణు కూడా సర్ది చెప్పాలని చూశాడు. సో నాగమణికంఠనైతే బ్లేమ్ చేయడానికి ఏం లేదు, కానీ ప్రేరణ మాత్రం నిన్నటి ఎపిసోడ్తో ఆమె గ్రాఫ్ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఆడియన్స్ కూడా ఆమె చూస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఫీల్ అయినట్టుగా అనిపించింది. మరి ప్రేరణ ప్రవర్తన మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.